హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యాచురల్ కళ్యాణి బ్లాగ్స్ నేను మీ కళ్యాణి ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న మందార చెట్టు చూపిస్తున్నాను చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో వీటిని రిక్క మందార అంటామండి అంటే ఇలా రిక్కలన్నీ ఇలా ఇండివిజువల్గా ఉంటాయి కదా ఒక ఫోర్ ఫైవ్ అంతే సో ముద్ద మందారం అంటే ఇలా గుబురుగా ఉంటుంది ఆ ఫ్లవరు సో అలా దాన్నేమో ముద్ద మందారం అంటాం ఇదేమో రిక్కమందారం అంట సో ఈ చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకు ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్లవర్స్ చూసారే ఎంత బాగా పూసాయో సో ఇవన్నీ నేను కలెక్ట్ చేస్తున్నానండి తెంపుతున్నాను ఎందుకంటే వీటితో చాలా మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్లీ మన హెయిర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి చూసారుగా మందార పూలన్నిటిని నేను ఇలా తెంపేసి ప్లేట్లో పెట్టేసుకున్నానండి వీటిని ఏం చేస్తానంటే ఒక రెండు రోజులల్లా మనకి బాగా డ్రై అయ్యేంత వరకు పొడిలా అయ్యేంత వరకు మనం ఎండలో పెట్టుకోవాలి బాగా ఎండాక మనం పొడి చేసుకోవాలి ఈ మందార పూల్ని అలా చేసుకున్న పొడిని ఏం చేయాలి అంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లో వేసి హీట్ చేసుకోవాలి హీట్ చేసుకొని వడగట్టుకొని ఒక బాటిల్లో కానీ ఎందులోనైనా స్టోరేజ్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు ఇలా చేసుకో వల్ల మనకి ఈ ఆయిల్ని ఇలా యూజ్ చేయడం వల్ల మన జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అండ్ బ్లాక్గా ఉంటుంది పొడవుగా ఉంటుందండి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మందారంలో చూసారా నేను ఎండబెట్టినవి కూడా చూపిస్తానండి మీకు ఇందులోనే ఇలా అయితే మనకి బాగా ఎండ ఎండే అంతవరకు అయితే పెట్టుకుంటే సరిపోతుంది అలాగే వీటి ఆకుల్ని కూడా మనము యూజ్ చేయొచ్చండి అవి హెడ్ బాత్ చేసే ముందు మెత్తగా గ్రైండ్ చేసుకొని తలకి అప్లై చేసుకోవచ్చు జుట్టుకి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటే సరిపోతుందండి తర్వాత హెడ్ బర్ చేయాలి అలాగే ఈ ఫ్లవర్స్ని కూడా అంతేనండి ఈ ఫ్లవర్స్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి జుట్టుకి అప్లై చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి చాలా బాగా యూజ్ అవుతుంది సో అండి నేను మీతో షేర్ చేస్తున్నాను సో మందార పూల ఉన్న బెనిఫిట్స్ గురించి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్